సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చెర్వాపూర్ ఆరో వార్డ్ కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు పేద కుటుంబాలకు మున్సిపల్ గోల్కొండ నర్సయ్య సమక్షంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలపై పలు సూచనలు సలహాలు చేశారు. కరోనా వైరస్ కట్టడికై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజురెడ్డి, స్వామి, మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల ఉచిత బియ్యాన్ని ఊర్లో సరఫరా చేసినాము. అంతేకాకుండా నిరుపేద వాళ్లకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేస్తున్నాము. ఇంకా ఎవరైనా మా ఊర్లో ఉంటే వివరాలు తెలుసుకొని అందరికీ అందేలా చూస్తామని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. నాకు ఆ విషయం చెప్పావా? ఈరోజు కరోనా మహమ్మారికి తెలంగాణ ప్రభుత్వం అతకుతలమవుతుంది. దీనికి కేసీఆర్ గౌరవనీయుల పెద్దలు రామలింగన్న గారి పిలుపు మేరకు ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు మరియు భర్తలు చనిపోయిన అనాథలకు కిరాణా సామాను మన 10 కిలోల బియ్యం కూడా ఈరోజు దుబ్బాక కమిషనర్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది. ఇంకా మునుముందు కూడా ఈ కరోనా గురించి, కరోనా మహమ్మారికి జర ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఎవరు బయటకు రాకుండా ఉంటే, ఇంకా ఫ్యూచర్లో కూడా దెబ్బన గరీబులు కూడా ఉంటే మా యొక్క సహసహకారాలు ఊరికి అందిస్తామని చెప్పి ఆరో వార్డు ప్రజలకు కోరుతామని.